మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో పులివెందుల పోలీసులు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. వివేక హత్య కేసులో ఏత్రి ఉమా శంకర్ రెడ్డి భార్య స్వాతిని బెదిరించిన కేసులో కొమ్మ పరమేశ్వర్ రెడ్డి అతని కుమారుడు సునీల్ కుమార్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మీ భర్త వివేకానంద రెడ్డిని చంపినట్లు మేము మిమ్మల్ని చంపుతామని స్వాతిని చంపుతామని బెదిరించిన కేసులో అరెస్ట్ జరిగింది. దీనిపై పోలీసులకు బాధితురాలు స్వాతి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. నిందితులు ఇద్దరికీ పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కోర్టులో హాజరుపరిచారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో పులివెందుల పోలీసులు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. వివేక హత్య కేసులో ఏత్రి ఉమాశంకర్ రెడ్డి భార్య స్వాతిని బెదిరించిన కేసులో కొమ్మ పరమేశ్వర్ రెడ్డి అతని కుమారుడు సునీల్ కుమార్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివేకానంద రెడ్డిని చంపినట్లు మేము మిమ్మల్ని చంపుతామని స్వాతిని చంపుతామని బెదిరించిన కేసులో అరెస్ట్ జరిగింది. దీనిపై పోలీసులకు బాధితురాలు స్వాతి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. నిందితులు ఇద్దరికీ పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కోర్టులో హాజరుపరిచారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్. థ్యాంక్ యూ. ఏదైతే మాజీ మంత్రి అలాగే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇప్పటికే ఏత్రిగా ఉన్నటువంటి ఉమాశంకర్ రెడ్డి భార్యను గత 2 రోజుల కిందట కూడా ఏదైతే బెదిరించినటువంటి కేసులో కూడా ఇప్పటికే ఇద్దరు ముద్దాయిలను పులివెందుల పోలీసులు కూడా అరెస్ట్ చేశారని చెప్పుకోవచ్చు. అయితే పూర్తి వివరాలు ఇదైతే కనుక ఏదైతే అవినాష్ రెడ్డి ఏదైతే మన వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడుగా ఉన్నటువంటి ఏత్రి ఉమాశంకర్ రెడ్డి భార్యను గత 4 రోజుల కిందట అదే పట్టణానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు ఏదైతే ఆ పాల వ్యాపారం చేసినటువంటి స్వాతిని వాళ్ళ ఇంటి వద్దకు వెళ్ళి వీళ్ళిద్దరు కూడా వైఎస్ వివేకానంద రెడ్డిని ఎలా చంపారో అలాగే నీ భర్తను కూడా చంపుతాము అలాగే నిన్ను కూడా చంపుతామని బెదిరించినటువంటి వాళ్ళిద్దరిని కూడా నిన్నటి దినం పోలీసులు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. మరొకొక్క చూసుకుంటే గనక ఏదైతే స్వాతి ఇచ్చినటువంటి ఫిర్యాదు మొత్తంగా చూసుకొని ఈ ఇద్దరిని కూడా ఈ రోజు వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తీసుకెళ్లి వాళ్ళిద్దరికి ఎవరైతే పరమేశ్వర్ రెడ్డి ఉన్నారో అలాగే అతని కుమారుడు అనిల్ ని కూడా ఇద్దరిని ప్రభుత్వ హాస్పిటల్ తీసుకొని వాళ్ళిద్దరిని వైద్య పరీక్షలు కూడా చేయించడం జరిగింది. వైద్య పరీక్షల అనంతరం కూడా వీళ్ళిద్దరిని పులివెందుల కోర్టులో ప్రవేశపెట్టారు. పులివెందుల కోర్టు కూడా వీళ్ళిద్దరికి కూడా రిమాండ్ వేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా సరే వివేకానంద రెడ్డి హత్య కేసు అయితే కనుక జిల్లా వ్యాప్తంగా అయితే కనుక రోజు రోజు కొత్త కొత్త మలుపులు తిరుగుతుంది, కొత్త కొత్త పరిణామాలు కూడా చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే మొత్తంగా చూసుకుంటే కనుక ఏదైతే స్వాతి పెట్టినటువంటి కేసును కూడా పోలీసులు తీసుకొని ఈ రోజు ఆ ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి జైలుకి పంపించారని మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సుధీర్.